నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. మనీ మంత్ర సార్, మీరు నేను కలిసి టాపిక్ చేసి చాలా రోజులైంది. చాలామంది ఐడియాస్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మనీ మంత్ర అనే ఐడియాని. అండ్ మీరు గతంలో కూడా నాకు వీడియోలో చెప్పారు మనం ఒకరోజు మనీ మంత్ర చేద్దాము, బయట జనాల కోసం అయినా సరే చేద్దామని చెప్పేసి అన్నారు. ఎప్పుడు చేస్తాం అనేది కూడా మీరు నాకు అప్డేట్ ఇవ్వలేదు. ఈవెన్ నేను ఇవాళ ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఎల్బీ స్టేడియంలో దీపోత్సవం చేశారు కదా, ఆ రోజు ఒక లేడీ నా దగ్గరకు వచ్చి అడిగి, ఒక్కొక్క ముగ్గురు ఉన్నారు వెనక, తను డేట్ చేసి నా దగ్గరకు వచ్చి అడిగారనమాట. ఆ డేట్ ఏదో చెప్తే నేను అక్కడ దాకా వస్తానండి. కొంచెం ఆ మనీ మంత్ర డేట్ ఎప్పుడు చెప్తారో ఇన్ఫామ్ చేయండి. వీడియో చేశారా? నేను ఆ వీడియో చూడలేదు ఒకవేళ అని అంటే, లేదా నేను చూడలేదు, పర్టికులర్ నాకు కూడా డేట్ తెలియదు. మీరు అందరూ అనుకుంటారు మా మధ్య ఉన్న కెమిస్ట్రీని బట్టి రెగ్యులర్గా మీట్ అవుతామేమో అని, బట్ అలా ఏం ఉండదు. షూట్ అప్పుడు మీట్ అవుతాం అంతే. ఆ టైంకి మాకు ఏమనిపిస్తే అది ఆయన ఏది చెప్తే దాన్ని బట్టి నేను షూట్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే అని చెప్పాను. సో ఈ మనీ మంత్రాన్ని మీరు కంప్లీట్ మర్చిపోయినట్టున్నారు. నేను కూడా వేరే వేరే షూట్స్లో ఉండి మర్చిపోయాను. ఎప్పుడు మనీ మంత్ర పెడుతున్నారు? అండ్ పర్టిక్యులర్ దీనికి పర్టిక్యులర్గా మనీ మంత్రాలు వాళ్ళు ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా, శ్రీమాత్రే నమః. ఎస్, మనీ మంత్ర ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేటువంటి వీడియోలో విజ్ఞానాన్ని పంచుతున్నాము. విజ్ఞానము కావాలి, అదేవిధంగా అర్థజ్ఞానము కావాలి. ఎందుకోసం అంటే ఈ కాలంలో డబ్బు చాలా కీలకమైంది. డబ్బు లేకపోతే ఏమీ పనులు కావు, డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు ఒక్క ప్రాణం తప్ప. సరే, మనీ మంత్ర చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏంటంటే, 98 రోజుల వరకు నాకు బ్లాక్స్ అపాయింట్మెంట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఎందుకోసం అంటే రోజుకి 5-6 మ్యాక్సిమం 8 కన్నా నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. అంటే ఒక్క వచ్చిన ప్రతి ఒక్కరితోటి మినిమం ఒక 1/2 సేపు నా డిస్కషన్ చేయకుండా ఉండలేను. ఆ 1/2 సమయంలో వాళ్ళు ఏం మాట్లాడరు, మొత్తం నేనే మాట్లాడతాను. అంటే రోజుకి నేను దాదాపు 8 కన్నా ఎక్కువ మాట్లాడలేను. నేను మనిషినే, మిషన్ని కాదు. సో వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి. అంతకుమించి నేను ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాను. మనీ మంత్రాకి ఒక ఆదివారం మాత్రం కేటాయిస్తాను. ఒక ఆదివారం ఉదయం 10 నుంచి ప్రారంభం చేసి సాయంత్రం 6 వరకు కంటిన్యూ సెషన్ ఉంటుంది. అయితే ఎవరైనా సరే మనీ మంత్రకు రావాలి అనుకుంటే, ఇంకా నేను డేట్ ఫిక్స్ చేయను. ఎందుకోసం అంటే నాకు 300 ఎవరైనా సరే వాళ్ళు రాకపోతే కనుక నేను చేయలేను. 300 రావాలి, వాళ్ళకి తగిన వెన్యూ సెలెక్ట్ చేస్తాను, పర్ఫెక్ట్ వెన్యూ సెలెక్ట్ చేస్తాను. ఎక్కడన్నా రిసార్ట్లో కానీ ఏదన్నా వెన్యూ సెలెక్ట్ చేస్తాను. అక్కడ భోజనాలు ఉంటాయి, స్నాక్స్ అంటే వెల్కమ్ డ్రింక్, భోజనాలు సాయంత్రం కూడా స్నాక్స్ ఉంటాయి. సో అన్నిటితో పాటు వాళ్ళకి మనీ మంత్ర రిలేటెడ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎలా వెళ్ళాలి, ఏం కథ, ఇంక్లూడింగ్ వాళ్ళ హోరోస్కోప్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఒక పాయింట్ అనేది చెప్పేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయాయి. సో మనీ మంత్ర ఎవరైనా రావాలనుకుంటే events.pradeepjoshi.in లాగిన్ అయిపోతే మనీ మంత్ర అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన టెక్స్చర్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి చదివి వాటికి ఇష్టమైతేనే ఎవరైనా రావాలి. ఓకే, ఇక ఈరోజు మనీ మంత్రకు సంబంధించి అనుభవం. నేను మనీ మంత్ర అంటే చాలామంది ఏదో మంత్రం చెప్తారేమో, చదువుగానే డబ్బులు వస్తాయో అని అనుకుంటారు. ప్లీజ్ డోంట్ థింక్ దట్. ప్రదీప్ జోషి నెవర్ సేస్ లైక్ దట్. నెవర్ క్రియేట్ ఇల్యూషన్ టు ఎనీ వన్. I'll show the practical world to earn the practical money. Okay? So, నా దగ్గరికి ఈ వీడియోస్ మనం చూస్తుంటే, ఈ వీడియోస్ ఏక ఎక్కడ దాకా పోయిందో నాకు తెలియదు. నేను సుమన్ టీవీది, ఆల్రెడీ 10 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇథియోపియా, తర్వాత ఈజిప్టు, తర్వాత ఇక్కడ నెదర్లాండ్స్, ఐర్లాండ్ నుంచి మొన్న ఒకళ్ళు కాల్ చేశారు. దేశ విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నేనైతే తట్టుకోలేకపోతున్నా గాంధీ అయితే. సరే, అయితే ఒక అబ్బాయి మాత్రము ఢిల్లీ నుంచి వచ్చాయండి. అంటే హర్యానాలో ఉంటాడు అబ్బాయి, ఢిల్లీ అంటే ఇది గ్రేటర్ ఢిల్లీ కారిడార్లో ఉంటాడు ఆయన. ఇక్కడికి ట్రైన్లో వచ్చాడండి. ట్రైన్లో వచ్చి నా ఇంటి అడ్రస్ కనుక్కొని మరీ వచ్చాడు. వచ్చిన తర్వాత మా వాచ్మెన్ అయితే పైకి పంపించాడు ఎట్టి పరిస్థితుల్లో.
కింద వెయిట్ చేసిన తర్వాత నేను కిందికి వస్తూ ఉంటే కనబడ్డాడు. పండిత్జీ నమస్కారం అని చెప్పి దండం పెట్టాడు. ఎవరు బాబు నువ్వు అంటే, సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను, అది నేను హిందీలో చెప్పాడు. సార్ తిన్నావా లేదంటే, లేదండి నీ గురించి వెయిట్ చేస్తున్నా అన్నాడు. పొద్దున ఎప్పుడో 7 గంటలకు ట్రైన్ దిగాడు. ట్రైన్ దిగి దాదాపు నేను కిందికి దిగేసరికి 12:30 ఏమైంది. సరే తినిపో అని చెప్పేసి నేను ఆఫీస్ పంపించాను. తిన్నాడు. అంత అయిపోయింది. ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వచ్చావు అంటే, మా అప్క అంటే మీ వీడియోసు నాకు హిందీ రాదు, కాకపోతే మా ఓనర్ ఎప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఆ ఓనర్ ఎవరు అంటే, అక్కడ వోల్వో కార్ షోరూము ఆయనది. అయితే ఆయన మన తెలుగువాడు, తెలుగు కూడా వస్తుంది ఆయనకి. ప్రతిరోజు కార్లో నా వీడియో చూస్తూ ఉంటే, ఈ పండిత్జీ భౌత్ అచ్చాయి అది ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, ఆ పేరు విని విని మీ అడ్రస్ తెలుసుకొని వచ్చానండి, నాకు ఏదైనా మీరు హెల్ప్ చేయండి, నేను జాబ్ మానేసి వచ్చానని చెప్పేసి అన్నాడు. నాకు టెన్షన్, ఉద్యోగం మానేసి నా దగ్గరకు వస్తాను ఏంటని చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదంటే, నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, ఏం చేయాలి అని అంటే, సరే నీ నేను అవి ఏమి లేవు అంటే ఇక నేను అసరేక చూస్తాను. ఇంకా వాడి డెడికేషన్ చూశాను. ఒక 2-3 రోజులు ఉండు, భోజనం పెడతానని ఇక్కడే ఉన్నాడు. 2-3 రోజులు ఉన్నాడు, చాలా డెడికేటెడ్గా ఆఫీసు క్లీన్ చేయడము. అసలు ఎంత డెడికేటెడ్ ఉన్నాయంటే, నేను రాగానే టక్కర్ లేచి నిల్చోడు. అదేదో నాకేదో లోపలికి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈయన కబాలి మూవీలో ఒక పిల్లాడు ఉంటాడు కదా, టక్ టక్ అలర్ట్ అయిపోయింది అన్న రోజులు వేసాను. నేను బాబు అంత సీన్ చేయకు, హ్యాపీగా ఉండు, కడుపు నిండా తిను, గోల్కొండ అవి చూసిన అంటే పండిత్జీ మేము ఉసుకెళ్ళినయా, అప్పుడు ఆశీర్వాద్ లేనికెళ్ళినాయా, ఆ బులి కుజ్బీ కర్రీ మీకు కరుంగ. సరే ఏం చేయాలి అర్థం కాలే. వాడి దగ్గర తెలివి లేదు, చదువు లేదు, ఏమి లేదు, ఏం చెప్పాలి, డబ్బులు కూడా లేవు. అమ్మవారి ప్రార్థన చేస్తే నాకు అనిపించింది. అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ హరిద్వార్ నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్లో నాకు ఒక ఫాలోవర్ ఉన్నాడు. ఫోన్ చేస్తే నేను అడిగాను, శివానంద ఆశ్రమం ఉంది కదా, అక్కడ నేను ఒక అబ్బాయిని పంపిస్తాను, జాయిన్ చేయిస్తావని అడిగాను. చెప్పండి జీ, జాయిన్ కరండి. నేను వీడికి టికెట్ బుక్ చేసేసి శివానంద ఆశ్రమం వెళ్ళి 3 నెలలు అక్కడ యోగా నేర్చుకో, నీకు ఫీజు కూడా నా ఫ్రెండ్ నా ఇంతని కట్టేస్తాడు అని అంటే, సరే అని చెప్పి వెళ్ళి శివానంద ఆశ్రమంలో 3 నెలలు సిస్టమేటిక్గా యోగా నేర్చుకున్నాడు. యోగా నేర్చుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఇప్పుడు ఏం చేయాలి గురుజీ అంటే, అప్పుడు నేను వాడికి గూగుల్లో మై బిజినెస్ అని ఒక యాప్ ఉంటుంది అన్నమాట, అది క్రియేట్ చేసి మీ ఢిల్లీ NCR ఎక్కడ ఉంటామని అడ్రస్కి అది పెట్టించేసి, తర్వాత దాంట్లో వెబ్సైట్ కూడా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అంటే వాడి డెడికేషన్ నాకు బాగా నచ్చింది. నా స్వతసిద్ధంగా నేను జస్డైల్లో 15,000 కట్టి వాడి నంబర్ అక్కడ ఎన్రోల్ చేయించి వాడికి అక్కడ వదిలేశాను. ఇవాళ ఆ పిల్లవాడు ఐడియాలజీ ఏదైతే ఇచ్చారో పేపర్లో వేసి అది చేసి ఇది చేసి ఇవాళ ఆ పిల్లవాడు నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నాడు బై గివింగ్ ట్రైనింగ్ యోగా టు ఎవ్రీవన్. ఏం లేదు, డబ్బున్నోడికి తిన్నది అరగదు, కష్టపడ్డోడికి తిండి దొరకదు, డబ్బున్నోడికి తిన్నది అరగదు. ఇది సామెత. ఇది అది సినిమాలో ఉన్నవాడికి తిండే అరగదు, లేనివాడికి తిండే దొరకదు, రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాల జిందాబాద్ అని ఆ పాట నాకు గుర్తుకొచ్చింది. అట్లా వాడికి అది చెప్పిన, యూ జస్ట్ గో టు ద ఆర్కేపురం. ఆర్కేపురం చాలా ఫేమస్ ఢిల్లీలో, అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఢిల్లీలో డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ఏరియాకు పో, పాంప్లెంట్ డిస్ట్రిబ్యూట్ చేయి, పొద్దున్నే అందరు వాకింగ్కి వెళ్తారు, వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయి, వాళ్ళని కాంట్రాక్ట్ చేయు అని చెప్పి చెప్తే, వాడు ఒక సైకిల్ వేసుకొని, అంటే నేను ఇదే పని నేను ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నప్పుడు చేశాను. నేను హైదరాబాద్కి వచ్చిన మొదట్లో 2006 హైదరాబాద్లో ఉన్నాను. నేను అప్పుడే నా పీజీ అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన మొదట్లో విద్యానగర్లో ఉండేవాడిని. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ఎందుకోసం అంటే నేను మా నాన్నగారిని డబ్బులు అడగలేను, నాకు స్వయంగా నేనే ఇది అవ్వాలి. రోజు పొద్దున్నే లేచి క్యారెట్ జ్యూసులు, తర్వాత కాకరకాయ జ్యూసు, ఈ జ్యూసులన్నీ బీట్రూట్ జ్యూసులు అన్నీ తయారు చేసుకొని 2 లీటర్ల వాటర్ బాటిల్స్లో నింపుకొని బైక్ వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి ఎదురుగా బైక్ ఆపుకొని స్ప్రౌట్సు ఒక గిన్నెలో స్ప్రౌట్సు బాటిల్స్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్లో 10 రూపాయలకు ఒక తేనె వేసేసి నేను అందరికి కూడా సేల్ చేశాను. రోజుకి 250 రూపాయలు సంపాదించేవాడిని ఖర్చులన్నీ పోను. అప్పట్లో అంత కష్టపడేవాడిని నేను. నాకు వాడికి అదే చెప్పాను, నువ్వు ఈ పని చేయరానన్న, దాంతోపాటు అందరికి ఒక పాంప్లెంట్ ఇవ్వు,
యోగా దీని రిలేటెడ్ పర్సనల్ ట్రైనర్ అండ్ పాంప్లెంట్ ఇవని చెప్పాను. వాడు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. వాడు కష్టపడి ఎందుకోసమంటే ఈ ఏదైతే ఇదంతా జరిగిందో, ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? దాదాపు 6 నెలల క్రితం జరిగింది. మనం మనీ మంత్రం స్టార్ట్ చేసే ముందు జరిగింది ఇదే. ఇవాళ అబ్బాయి నెలకి 5 లక్షల దాకా సంపాదించుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయి అంత సంపాదిస్తున్నా ఎక్కడ కూడా గర్వం లేదు, ఏమీ లేదు. ప్రతిదీ వెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతున్నాడు. నేను ప్రతి దాంట్లో చెప్తాను, అమ్మ గొప్పది అని చెప్తున్నాను కదా. వాడు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరనే పెడుతున్నాడు. వాడు ఏ గోల్డ్ లేదు, వాడు ఏమీ కొనుక్కోలేదు, ఒక కారు కొనుక్కోలేదు, ఏమీ కొనుక్కోలేదు. గురుజీ మై ఆప్కో ఫాలో కరుంది అంటాడు. ఏదనంటే ఆప్ జైసే పోల్తే మై వైసే కరుంది, మీరు ఎలా చెప్తే అలా చేస్తున్నా అంటున్నాడు. అది డెడికేషన్. ఆ డెడికేషన్ కనుక నీ లైఫ్లో ఉంటే డబ్బు నీ దగ్గర ఉంటుంది. నువ్వు డబ్బుని విలువగా చూడు. నువ్వు పూర్తి డెడికేషన్ తోటి పనిచేయు, లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది, డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ఇవాళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పిల్లవాడి క్లయింట్స్. ఏం లేదు, ఢిల్లీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకే దగ్గర దాదాపు 1000 ఫ్యామిలీస్ ఉంటాయి, 1000-5000 ఫ్యామిలీస్ ఉంటాయి ఒకే దగ్గర. ఆ ఒక్క అపార్ట్మెంట్ పట్టుకున్నాడు అంతే. ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా డయాబెటిక్ అని చెప్పి, థైరాయిడ్ అని చెప్పి, అవన్నీ ఇవన్నీ. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడతాడు, మెయిల్ పెడతాడు. నేను తర్వాత నా ఫ్రెండ్ వేరే ఉంటాడు, అతనికి అప్ప చెప్పేసాను కిషన్ అని. అక్కడికి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయరా, నాకు టైం దొరకట్లేదు అని చెప్పాను. సో హీ ఈజ్ ఎర్నింగ్ లాట్ మనీ, బాగా సంపాదిస్తున్నాడు. మణికొడలు కూడా ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా చాలా డెడికేటెడ్గా కష్టపడి యోగ మంత్రాన్ని ఇప్పుడు ఒకటి పెట్టుకుంది. ఇప్పుడు బాగా ఆమె కూడా నడిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ నేను ఒక్కటి చెప్తాను, నీకు కష్టం ఉందా పట్టించుకోకు, నీకు నీ మీద నమ్మకం ఉందా నా ఎదుర్కొచ్చు కూర్చో, నీ మీద నమ్మకం ఉంటేనే నా ఎదుర్కొచ్చు కూర్చో. అండ్ నా మాట మీద నీ గౌరవం ఉండాలి, నమ్మకం ఉండాలి, గురువు అన్న సద్భావన ఉండాలి. ఐ విల్ మేక్ యూ షూర్ దట్ నేను మిలినియర్ చేస్తానని చెప్పట్లేదు, నిన్ను ఒక బాధ్యత గల పౌరుడిగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ఒక వ్యక్తిగా నేను మార్చగలుగుతాను. అంటే ఇతరులను దేహి అని అడిగే పరిస్థితి లేకుండా మాత్రం నేను చూడగలుగుతాను. బికాజ్ ఐ డోంట్ మేక్ ఎనీవన్ టు కీప్ ఎన్ ఇల్యూషన్, నేను కోటీశ్వరుని చేస్తాను, ఐ నెవర్ సే దట్ వర్డ్. నీ శక్తిని ఏందో నీకు నేను గుర్తు చేస్తాను. నువ్వు దేనికి పనికి వస్తావు, ఏది చేస్తే నీ జీవితంలో సక్సెస్ వైపు అడుగులు వేస్తావు, అది మాత్రం నేను ఒక గురువుగా చూపించగలుగుతాను. ఐ కెన్ షో ద పాత్. సో దిస్ ఈజ్ మనీ మంత్ర. మనీ మంత్ర మీన్స్ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ థింకింగ్. దట్స్ ఆల్. దీనికి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. ఎప్పుడు మనీ మంత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఈ ఇయర్ ఎండ్లో ఏమైనా ఉంటుందా లేదంటే జనవరిలో ఉంటుంది? 300 మంది ఎప్పుడు ఫిల్ అవుతారో, 300 మంది ఫిల్ అయిన వెంటనే వాళ్ళందరి మెసేజ్లు ఎట్లాగో నా దగ్గర ఉంటాయి, మొబైల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. 300 మంది కాగానే ఒకే రోజు 300 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది డేట్ అవన్నీ కూడా. ఇప్పుడే చెప్పాను నేను ఆ డేట్. అండ్ ఐ వుడ్ లైక్ టు కీప్ సీక్రెట్ దిస్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ టు ఎనీవన్ క్లియర్లీ. థ్యాంక్ యూ సార్.